తన భార్య సుహారిక మృతిపై అనుమానాలు ఉన్నాయని ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ ఏపీ భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర పోలీసులను కోరారు. ఈ మేరకు సైదరాబాద్ సిపి సజ్జనార్ను కలిసి వెనసి పత్రం అందజేశారు. మే 28న మాదాపూర్లోని బాంబో హిల్స్ లో సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పోలీసులు సుహారిక బర్త్డే పార్టీకి వెళ్లిందని అక్కడ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయిందని చెబుతున్నారు. అయితే దీనిలో వాస్తవం లేదని అసలు అక్కడ పార్టీ జరగలేదని ఫణీంద్ర తెలిపారు. దీనిలోని వాస్తవాలు బయటకు వచ్చేలా దర్యాప్తు చేయాలని కోరామంటున్న ఫణీంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి చిన్న కోడల మృతిపై తనకి అనుమానాలు ఉన్నాయంటూ సుహారిక భర్త సజ్జనారాన్ని కలవడం జరిగింది. దీనిపై కూడా పూర్తి దర్యాప్తు చేయాలి, సైబరాబాద్ సిపి సజ్జనారాన్ని కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఫణీంద్ర గారు ఉన్నారు. చెప్పు సార్, ఆ రోజు అసలు ఏం జరిగింది, తను ఎప్పుడు వెళ్ళింది ఇంటి నుంచి? ఇంటి నుండి పొద్దున్న 7 o'clock వెళ్ళిందండి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. 1:30కి నాకు కాల్ వచ్చింది, 1:13కి ఇట్లా వైఫ్కి సీరియస్గా ఉంది హాస్పిటల్ అడ్మిట్ చేసిన రమ్మని మా కో బ్రదర్ ప్రవీణ్ ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళేసరికి తను చనిపోయి ఉన్నాడు. సో అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే సస్పీషియస్ డెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఈ డెత్ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్ని ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒకటి చనిపోయింది ఒక ప్లేస్లో, అయితే ఇంకో ప్లేస్లో అని చెప్పి మార్చడానికి ట్రై చేశారు. కానీ పోలీసు వాళ్ళు లాస్ట్కి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇది సిబిఐటీ దగ్గర ఫామ్ హౌస్ కాదు, జరిగింది మీనాక్షి బ్యాంబూస్లోనే అని చెప్పి లాస్ట్ మినిట్లో టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది కనుక చేయకపోతే మాకు వాళ్ళకి కూడా తెలిసేది కదా తను ఎక్కడ చనిపోయిందని. ఇంకోటి తన టైమ్ ఆఫ్ డెత్, 11:30 అని వీళ్ళే చెప్పారు. 11:30కి అన్రెస్పాన్సివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అని. 11:30కి అన్రెస్పాన్సివ్ స్టేట్లోకి వెళ్ళిపోతే ఏజీ హాస్పిటల్ నుండి మీనాక్షి బ్యాంబూస్కి హార్డ్లీ 5 minutes బై వాక్, మరి ఏమో 12:45కి తీసుకెళ్లారు హాస్పిటల్కి. అంత డిలే ఎందుకు చేశారు అంటే ఏం కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇట్లా ఇంకా వేరియస్ అదర్ డౌట్స్ అని సజ్జనార్ గారికి ఇచ్చి రిక్వెస్ట్ చేశాం. సార్ తర్వాత ఇంకా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీన్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని కోరటం జరిగింది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ రోజు ఒక చిన్న తన స్నేహితుల్ని కలవడానికి సుహారిక గారు వెళ్ళారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో అసలు సుహారిక గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ రోజు? సుహారిక గారు అక్కడికి వెళ్ళింది ఆ ప్రాపర్టీ ఇష్యూస్, తర్వాత వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇతనికి, అవి డిస్కస్ చేయడానికి రమ్మని చెప్పి ముందు రోజు రాత్రి నుండి ప్రవీణ్ ప్రెజరైజ్ చేస్తే వెళ్ళింది మాట్లాడేసి వస్తాను ఇష్యూస్ అని. అంతే తప్ప అక్కడ పార్టీ ఏం జరగలేదు. మరి అందరూ గెట్ టుగెదర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా, మరి నాకు తెలియదు పార్టీ అయితే కాదు, ఓన్లీ ఇష్యూ మాట్లాడటానికి వెళ్ళింది తను. పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి మీకు ఏం తెలియజేశారు, రిపోర్ట్లో ఏముంది? ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్టే వచ్చిందని చెప్పారు పోలీసు వాళ్ళు, ఇంకా ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అది వస్తే కానీ కరెక్ట్గా చెప్పలేమని అన్నారు. అంటే మీ అనుమానం ఏంటి ఈ సుహారి గారి మృతి పట్ల, మీ అనుమానం ఏంటి సజ్జనార్ గారికి మీరు ఏ విధంగా కోరారు, ఏ అనుమానాలు మీకున్నాయి? అదే ఇందాక నేను మీకు చెప్పినట్టు మెయిన్ టైమ్ ఆఫ్ డెత్, ప్లేస్ ఆఫ్ డెత్, వీళ్ళు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం, అంటే పోలీసులు కాదు వీళ్ళు, ఎవరైతే అక్కడ ఉన్న నలుగురు హ్యాండిల్ చేసిన విధానాన్ని, ఆ టోటల్ ఇన్సిడెంట్ చూస్తే ఏదో సస్పీషియస్గా ఫౌల్ ప్లే ఏదో చేశారు, ఏదో కాన్స్పిరసీ ఉన్నట్టు అనిపించింది. నాకున్న డౌట్స్ అన్నీ ఆయనకి ఇన్ రైటింగ్ ఇవ్వటం జరిగింది, లెటర్ ఎక్స్ప్రెస్ చేశాను, ఆయన డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ కేసులో మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? నేను అక్కడున్న నలుగురి మీద ఛార్జెస్ ప్రెస్ చేస్తున్నా అండి, ఒకళ్ళని కాదు, ఎందుకంటే నలుగురు ఉన్నారు, ఇప్పుడు ఆ నలుగురికే తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది, అందుకని నలుగురి మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. పోలీసులు ఆ నలుగురు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసులకు వాళ్ళు ఏం చెప్పారంటే తను డ్యాన్స్ వేసింది, డ్యాన్స్ చేయడం వల్ల పడిపోయింది సడన్గా, అందువల్లే చనిపోయిందని చెప్పేసి పోలీసులు విచారణలో వాళ్ళు చెప్పడం జరిగిందని రాయదుర్గం సీఏ చెప్పారు. అక్కడ డ్యాన్స్ వేసే పరిస్థితి కాదు, డ్యాన్స్ వేసే సందర్భం కాదు, అంత పొద్దున్నే అది జుంబా క్లాస్ కూడా కాదు డ్యాన్స్ చేయడానికి. వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది అనేది వాళ్ళు ఆల్రెడీ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కాకపోతే నాకున్న డౌట్స్ కూడా వాళ్ళకి అడిషనల్గా ఇచ్చాను, ఈ డౌట్స్ ఉన్నాయి ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాలండి అని. ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ చేశారని చెప్పేసి మీరు అనుమానిస్తున్నారా లేక? అవన్నీ ఫారెన్సిక్ రిపోర్ట్సే చెప్పాలి. ఇప్పుడు నా అనుమానాలు అంటే నాకు చాలా ఉంటాయి, అవి నిజమా అబద్ధం మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పాలి. డెఫినెట్గా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పారు. రైట్, అది కేసుకు సంబంధించి అయితే సజ్జనార్ గారికి పూర్తిగా తన డౌట్స్ ఉన్నాయి, తను
చని కింద పడిపోయినటువంటి ప్లేస్ అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఆ టైం డిలేకి సంబంధించి కూడా కొంత మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సజ్జనర్ గారికి చెప్పామని చెప్పేసి ఫణీంద్ర చెప్తున్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి నిజాలు బయటికి తేవాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఇక్కడ మేము రామబాబుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దేశంలో విక్రయాలు జరుపుతున్న ఈ కామర్స్ సంస్థలకు సరికొత్త నిబంధనలు విధిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ఈ కామర్స్ సంస్థలు తాము విక్రయించనున్న వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయనే విషయాన్ని కొనుగోలుకు ముందుగానే తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. భారత్లో తయారీకి ఊతం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోగా నిబంధనను ఉల్లంఘించే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. వస్తువులు, సేవల మొత్తం ధర, ఇతర ఛార్జీలు, ఉత్పత్తి గడువు సహా ఇతర విషయాలను విధిగా తెలపాల్సి ఉంటుంది. ఇకపై రద్దు ఛార్జీలను విధించడాన్ని కేంద్రం నిషేధించింది.